ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా మర్మరాలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను మార్నింగ్ టైం టిఫిన్కి ఏమీ లేకపోయినా లేదంటే ఈవినింగ్ టైం కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఈ విధంగా ఊతప్పల్లాగా కానీ లేదా పొంగనాల్లాగా కానీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక రెండు కప్పుల దాకా మర్మరాలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా నానేంత వరకు నాననివ్వాలి మరమరాలు ఈ విధంగా మెత్తగా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి ఒక ముప్ప కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా లేదనుకోండి ఒక అరచెక్క నిమ్మరసమైన వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న మరమరాలని పిండి వేసుకుంటున్నాను మరమరాలతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి తరిగిన పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగిన టమాటా ఒకటి తరిగిన కొత్తిమీర కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సారీ ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది మర్చిపోయాను సన్నగా తురిమిన క్యారెట్ కూడా ఒకటి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది క్యారెట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదు దోశ బ్యాటర్ కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండాలి ఈ మాత్రం ఉండే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇది నానేలోపు స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకుని కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని పోపు వేగిన తర్వాత ఇది చల్లారాక బ్యాటర్లోకి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను ఇది యాక్టివేట్ అవ్వడానికి ఒక స్పూన్ నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవాలి వంట సోడా ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్లో వేసుకోకూడదు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత పైన అంతా కూడా డ్రై అయిపోయి ఉంటుంది రెండో వైపుకి టాన్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదు నిమిషాల్లో అయిపోతాయి ఒక రెండు నుంచి మూడు వరకు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకుని తీసుకోవాలి అంతే అలాగే పడ్డు కూడా చూపిస్తాను పొంగనాలు స్టవ్ మీద ఒక పొంగనాలు ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అన్ని గుంతల్లో గుంతల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులు అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి లేదంటే లోపలంతా కూడా మెత్తగా అలాగా ఉండిపోతాయి ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాసరీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ